ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అన్ని అసలు 90% పెళ్ళిళ్ళు ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ కోసం అయిపోయినాయి. మన నాయనమ్మలు తాతల కాలంలో ఇవన్నీ లేవు. అయినా వాళ్ళకి వాళ్ళ పెళ్లి రోజు గుర్తులేదా? పెళ్ళికి ఎవరెవరు వచ్చారన్నది గుర్తులేదా? వాళ్ళ పెళ్ళిళ్ళో ఎలా జరిగింది ఆ హ్యాపీనెస్ వాళ్ళకి గుర్తులు లేవా? తర్వాత కాలంలో ఫోటోగ్రఫీ వచ్చింది, రీల్ కెమెరా. కేవలం 32 30 ఉండేది ఒక రీల్కి, పెళ్ళికి అంటే ఒక 2 రీళ్ళు. ఎక్కడ అవసరమో అక్కడ తీసి ఆల్బంలో పెట్టుకునేవాళ్ళు. అది చూస్తే అప్పుడు జరిగినంత హ్యాపీనెస్ గుర్తొచ్చేది, ఎందుకంటే న్యాచురల్గా ఉండేవి ఆ ఫోటోల్లో, ఆ ఫోటోల్లో జీవం ఉండేది. ఇప్పుడు పెళ్ళి, ఎంగేజ్మెంట్, పెళ్లి కూతురుని చేయడం ఇవన్నీ కలిపి ఒక 10,000 ఫోటోలు తీస్తాడు. లక్షల లక్షల ప్యాకేజీ, 10,000 ఫోటోలు తీస్తాడు. తీసేసి పెళ్ళి అయిన తర్వాత ఒక 1 మంత్కి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఒక పెన్ డ్రైవ్లో. ఆ 10,000 ఫోటోల్లోంచి మీరు జస్ట్ మహైతే 50 100 ఫోటోలే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత దారుణం! అన్నీ ఆర్టిఫిషియలే, ఒక్క ఫోటోలో కూడా జీవం ఉండదు. పైగా 2 వీడియో కెమెరాలు, 2 ఫోటోగ్రాఫర్లు ఉంటారు. ఎంత వరస్ట్గా చేసేసారంటే వివాహ వ్యవస్థని ప్రతి ఒక్కరూ రాసుకుంటారు వేద మంత్రాల సాక్షిగా, ముత్యాల పందిరిలో భగవద్బంధులు వచ్చి ఆశీర్వచనం చేయండి అని. ఇక పైన దీన్ని కూడా యాడ్ చేసుకోండి, ఫోటోగ్రఫీ సాక్షిగా, వీడియో సాక్షిగా. ఎందుకు రాసుకోరు? మెమరీస్ కదండి. మొన్న ఒక తల్లి అంటుంది నాతో, మెమరీస్ గుర్తుగారు, జీవితాంతం గుర్తుండిపోయావు అవే కదండి. అవి కాదండి గుర్తుండేది, మనసులో ఉండాలి మెమరీ. నా కూతురికి నేను ఇలా పెళ్లి చేశాను, నా కొడుకు పెళ్ళి ఇంత జరిగింది, ఇంతమంది వచ్చారు, ఇలా జరిగిందని మెమరీ మనసులో ఉండాలి. దానికి అవి చూస్తే అవన్నీ గుర్తు రావాలి. ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. మీరు అక్షంతలు వేసింది జీలకర్ర బెల్లం పెట్టం కానీ ఇటు చూడంటాడు వాడు, జీలకర్ర బెల్లం పెట్టం కానీ ఫోటోగ్రాఫ్స్ ఇటు చూడంటాడు. ఎంత వరస్ట్గా అయిపోయిందంటే ప్రతిదీ ఆర్టిఫిషియలే. బట్టలు పెట్టడం ఆర్టిఫిషియలే, అమ్మాయి పూజ చేయడం, నేను గౌరీ పూజ అయిపోగానే మళ్ళీ ఆర్టిఫిషియల్గా అక్షంతలు పుష్పాలు వేసి హారతి వెలిగిస్తాడు. ఇంకెక్కడుందండి జీవం? అక్కడ మీరు చేసే ప్రతి పెళ్లిళ్ళలోనూ, ఈరోజు జరిగే ప్రతి పెళ్లిళ్ళలోనూ అలానే. పైగా వేద పండితులు రావాలి, గంటలు గంటలు కూర్చోబెడతారు ఫోటోగ్రఫీ కోసం. వాళ్ళు ఇష్టం, వీళ్ళు చెప్పరు. ఏమన్నా అంటే పిల్లల కోసం కదండి, వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. మీరే కాన తల్లిదండ్రులు మీ మాట వినకపోతే పిల్లలు రేపు ఇంక పెళ్లి చేసుకున్నవాడు మాట ఏమి వింటారు, అత్తమామ మాట ఏమి వింటారు? ఫోటోగ్రఫీ అనేది పెళ్లిలో ఒక భాగం. వేదమంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాలనుకునే వాళ్ళు సాంప్రదాయబద్ధంగానే చేసుకోండి. మెహిందీలు, సంగీతులు, మన తెలుగువారి సంస్కృతిలో నాకు తెలిసి గత ఇన్నేళ్లుగా మా నాన్నల కాలం, మా తాతల కాలం నేను ఎక్కడా చూడలే. మన తెలుగువారి సంస్కృతిలో మెహందీలు, సంగీతులు నేను చూడలే. కానీ ఇప్పుడు ప్రతి పెళ్లిలోనూ మెహందీ సంస్కృతి, ప్రతి పెళ్లిలోనూ సంగీతం అంట. తెలుగు సంస్కృతినే మీరు డివియేషన్ చేస్తున్నారు కదయ్యా ఫోటోగ్రాఫర్లు. వాళ్ళు చెప్తారు, మీరు చేసుకుంటారు లక్షల లక్షల ప్యాకేజ్. అది వాళ్ళది వ్యాపారం. వాళ్ళు చెప్తారు, మీకు ఉండక్కర్లా పేరెంట్స్గా, పెద్దవాళ్ళకి మీకు ఆలోచించాలిగా. అరే మా నాకు జరిగిందా, మా అత్తగారు మామగారికి జరిగిందా, ఇవన్నీ మన సంస్కృతిలో లేదు కదా, మనం ఎందుకు యాడ్ ఆన్ చేసుకుంటున్నాం? ఎందుకు ప్రతిదీ యాడ్ ఆన్ చేస్తారు? వాళ్ళు 10,000 ఫోటోలు తీసి మీ ముఖాన్ని కొడతారు, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 6 నెలలు. ఆ 10,000 ఫోటోల్లో మళ్ళీ 6 నెలల తర్వాత వాడికి ఇస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని వీడియో చేసి, ఫోటో చేసి, మిక్సింగ్ చేసి ఇవ్వడానికి ఇంకొక 6 నెలలు. అప్పటికి మీకు కొడుకో కూతురో పుడతారు, ఫస్ట్ బర్త్డే ఫంక్షన్, మళ్ళీ దానికి ఇంకొక 500 600 ఫోటోలు. ఇంకెక్కడండి మీరు ఎన్నిసార్లు చూస్తారండి మీ ఫోటో ఆల్బమ్, పెళ్లి ఆల్బమ్ని కొంచెం ఆలోచించండి. ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి మీ పెళ్లి ఆల్బమ్, మీ ఫోటో ఆల్బమ్, వీడియో అయినా కానీ. నాకు తెలిసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు వీడియోస్, ఫోటోలు తీసుకుంటున్నారు, ఈ ఒక్క కప్పులైనా ప్రశాంతంగా కూర్చొని ఆల్బమ్ చూసినారా? ఆ వీడియోని చూసారు ఎవరైనా ఫ్యామిలీతో కూర్చొని? మెమరీస్ అంటారు కదండి, మరి మీరే చూడకుండా నేను లక్షలు ఖర్చు పెట్టి ఇంకెందుకండి? ప్రతిదీ సాంప్రదాయ డివియేషన్, మన తెలుగువారి సంప్రదాయాలు లేనటన్నీ యాడ్ ఆన్ చేయడం. అక్కడికి వచ్చి మొన్న నేను ఒక పెళ్ళిలో చూశాను, నించోబెట్టి తలంబ్రాలు పోయిస్తున్నాడు. అరే అవన్నీ మన సాంప్రదాయం లేదు అంటే, పంతులు గారు మీరు ఊరుకోండి పంతులు గారు అంటారు. ఏంటి అసలు ఇది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు మన సాంప్రదాయాన్ని?
అసలు ఎటు తీసుకెళ్తున్నారు? తాళిపొట్టు కట్టంగానే నుదుని మీద ముద్దు పెడుతుంది, ముద్దు పెడుతున్నాడు అబ్బాయి. పెళ్లి మండపంలోనే ఇంకా సంసారం కూడా చేయించేస్తారేమో, అవన్నీ చేయొచ్చు. అసలు పెళ్లి మండపం అంటే అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, వేద పురుషులు. ఆ వేద మంత్రాలు చదివేటప్పుడు వేద పురుషులు ఆవాహనం అవుతారు అక్కడికి. అందుకే మండపంలోకి ఆశీర్వదం చేయడానికైనా చెప్పులు వేసుకొని రాకండి అంటారు. ఇవాళ రేపు ఎవరైనా వస్తున్నారు అట్లా, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుగురించే వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు అలానే ఉంటున్నారు. ఎంతోమంది కపుల్స్ మీరు నాంది అదే, వైవాహిక జీవితానికి నాంది అదే మూలం. అంటే మూలం అది, ఆ మూలాన్ని మీరు సరిగ్గా చేయక ట్రెడిషనల్, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నించోబెట్టి తలంబ్రాలు పోయడము, నుదుడి మీద ముద్దులు పెట్టేయడము, పెళ్లి మండపంలో అవన్నీ చేస్తారంటయ్యా, మరీ టూ మచ్ అండి. అసలు కొంచెమైనా పేరెంట్స్ ఆలోచించరా, ఇవన్నీ ఖండించరా పెద్దవాళ్ళుగా? పెళ్లి పెద్దలు, పెళ్లి పెద్దలు అని చెప్పి అందరూ ఉంటారు కదండి, ఇవన్నీ ఎందుకు ఖండించరు మీరు? మరి పెళ్లి పెద్దలు ఇంతకు మించిన మనకి పెళ్లికి వచ్చేవాళ్ళు. మన ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం పెళ్లికి వస్తే అట్లీస్ట్ ఒక 1-2 గంటలు కూర్చొని అందరితో చిట్చా చేసి బంధువులందరినీ పలకరించి ఫ్రెండ్స్ని అందరినీ గెట్ టుగెదర్ లాగా అదొక పెద్ద వేడుకలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి అవన్నీ అదొక మురిసిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా వచ్చామా, ఇలా వెళ్ళిపోయామా? గెస్టులు కూడా అంతే, ప్రజెంట్ వేయించుకున్నామా, అక్షింత లేసామా, ప్రజెంట్ వేయించుకున్నామా, ఫోటో తీసుకామా, వీడియోలో దిగామా, వెళ్ళిపోయామా, అన్నీ ఆర్టిఫిషియలే. మనసారా ఎవరు ఆశీర్వదించడానికి వాళ్ళకి టైం లేదు. హరి బరి ఒకటే ముహూర్తం, 4-5 పెళ్ళిళ్ళు, 5-6 పెళ్ళిళ్ళు అట్ని చేయించుకోవాలా? వచ్చామా, తిన్నామా, వెళ్ళామా, ప్రశాంతంగా ఒక 1-2 గంటలు కూర్చొని ఎంతోమంది మీకు ఎంతోమంది అక్కడ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ గెట్ టుగెదర్ అవుతారు. వాళ్ళలో పలకరించి వాళ్ళతో చిట్చాట్ చేసి ఆ జ్ఞాపకాలన్నీ, ఎంత మధురంగా ఉంటుందో ఆ పెళ్ళి అనే సాంప్రదాయాన్ని డీవియేషన్ చేసి వెడ్డింగ్ కార్డులో మాత్రం రాయించుకుంటారు సప్తపది. ఈరోజు ఈ మధ్య కొత్త ట్రెండ్ అది, ఒక్కొక్క అడుగు అర్థం రాసి వెడ్డింగ్ కార్డులో రాస్తారు. వేద మంత్రాల సాక్షిగా ముత్యాల పందిరిలో పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించండి అని కింద యాడ్ ఆన్ చేసుకోండి, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రఫీ సాక్షిగాని. చాలా బాధేస్తుంది, సాంప్రదాయాన్ని మీరు అంత డీవియేషన్ చేసేస్తున్నారు. చాలా అంటే చాలా బాధేస్తుంది. అందుగురించి చెబుతున్నా, పెద్దలు ఆలోచించండి. ఫోటోగ్రఫీ కోసం పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళి కోసం ఫోటోగ్రఫీ. ఆర్టిఫిషియల్గా చేయకండి, న్యాచురల్గా చేయండి, సహజ సిద్ధంగా ఉండాలి. అమ్మాయి జలగ్రాబలం పెట్టేటప్పుడు తీసే ఫోటోలు కానీ ఏదైనా కూడా న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు.